ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు మళ్ళీ సడన్గా మార్కెట్ అనేది కొంచెం రికవర్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈరోజు మార్నింగ్ బిట్కాయిన్స్ ఆల్మోస్ట్ 15,900 డాలర్స్కి వెళ్ళి చాలా ఫాస్ట్గా 16,700-800 డాలర్స్కి రికవర్ అయింది. అసలు మార్కెట్ అనేది ఎందుకు ఇంతగా ఫాస్ట్గా రికవర్ అయిందో తెలుసుకోవడంతో పాటు ఎక్స్చేంజెస్లో అవుట్ఫ్లో అనేది హిస్టారికల్ లెవెల్లో పెరిగిపోయింది. అసలు అవుట్ఫ్లో అనేది ఇంతగా పెరగడం వల్ల మార్కెట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది, దీంతోపాటు మనకి బైనాన్స్ వాళ్ళు ఎఫ్టీటీ టోకెన్స్ అన్నింటినీ కూడా డీలిస్ చేస్తున్నారు. సో క్రిప్టో ఇన్వెస్టర్స్గా ఈ అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి ఎఫ్టీటీ ట్రేడింగ్ అనేది జరగదు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త పడాలి. ఈ విషయాలన్నీ వీడియోలో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మిస్ అవ్వకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. హలో ఎవరివన్, వెల్కమ్ టు క్రిప్టో పోడియం యూట్యూబ్ ఛానల్, ఏ వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ యువర్ క్రిప్టో కరీస్. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు మార్నింగ్ మార్కెట్ అనేది చాలా డల్గా ఉండేది. 15,800-900 డాలర్స్కి బిట్కాయిన్ వెళ్ళిపోయి సడన్గా మళ్ళీ కొంచెం రికవర్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎందుకు ఇంతగా డౌన్కి వచ్చింది అనేది నిన్నటి అప్డేట్లో మనం కవర్ చేసాం, మీరు చూడకపోతే కనుక ఒకసారి చూడండి. crypto.com కానీ, హోబీ గ్లోబల్ వాళ్ళు కానీ, లేదంటే అదర్ ఎక్స్చేంజెస్ వాళ్ళందరూ, గేట్ డాటా ఇవో అందరూ కూడా ఎక్స్చేంజెస్లో అవుట్ఫ్లోస్ని, వాళ్ళ ఎక్స్చేంజెస్లో ఉండే రిజర్వ్స్ని మ్యానిపులేట్ చేయడం స్టార్ట్ చేశారు. సో దీని ఎఫెక్ట్ అనేది మనకి క్లియర్గా డౌన్ టర్న్లో కనిపించింది. అది ఈరోజు మార్నింగ్ వరకు కూడా బాగా డౌన్ అయింది. సడన్గా మనకి సీజే నుంచి ఒక ట్వీట్ వచ్చింది అరౌండ్ ఆఫ్టర్నూన్ 12 o'clockకి. ఆ ట్వీట్ రాగానే చూడండి, మనకి ఆ ట్వీట్ ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, టు రెడ్యూస్ ది ఫర్దర్ క్యాస్కేడింగ్ నెగిటివ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎఫ్టీఎక్స్, బైనాన్స్ ఈజ్ ఫార్మింగ్ అన్ ఇండస్ట్రీ రికవరీ ఫండ్. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. అంటే టోటల్ క్రిప్టో ఇండస్ట్రీ అనేది కొలాప్స్ అవుతుంది కాబట్టి దీన్ని సేవ్ చేయడం కోసం ఒక ఇండస్ట్రీ రికవరీ ఫండ్ అని స్టార్ట్ చేయబోతున్నాం. ఎవరెవరైతే మాకు హెల్ప్ చేయడానికి ఈ జర్నీలో ఉండాలనుకుంటారో మీరు అందరూ కూడా మాతో చేతులు కలపవచ్చు అని ఇక్కడ చెప్పారు. చూడండి, ఆల్సో వెల్కమ్ అదర్ ఇండస్ట్రీ ప్లేయర్స్ విత్ క్యాష్ హూ వాంట్స్ టు కో ఇన్వెస్ట్. సో ఎవరైతే ఈ ఇండస్ట్రీ రికవరీ ఫండ్ని ఫామ్ చేయడానికి హెల్ప్ చేస్తారో, మన క్రిప్టో ఇండస్ట్రీని సేవ్ చేయాలనుకుంటారో వాళ్ళందరూ కలిసి రావచ్చు అని మనకి సీజే నుంచి ఒక ట్వీట్ వచ్చింది. మొమెంట్ ఈ ట్వీట్ రాగానే సడన్గా మనకి క్రిప్టో మార్కెట్ అనేది చాలా ఫాస్ట్గా రికవర్ అవ్వడం స్టార్ట్ అయింది. సో మార్కెట్ అనేది ఇంత ఫాస్ట్గా రికవర్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇది. సో చూద్దాం, ఈ మార్కెట్ రికవరీ అనేది ఎంతవరకు హోల్డ్ చేస్తుంది అనేది ఇప్పుడు అర్థం చేసుకోవడం ట్రై చేయడానికి ముందు ఒకసారి మనం ఎఫ్టీటీ డీలిస్ట్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, మనకు తెలుసు ఎఫ్టీటీ అనేది డిఫరెంట్ డిఫరెంట్ పేర్స్లో ఉంటుంది. ఎఫ్టీటీ బియూఎస్డి, ఎఫ్టీటీ యూఎస్డిటీ, ఇలా చాలా పేర్స్లో ఉంది. దీంతోపాటు మనకి ఫ్యూచర్స్ పేర్స్, మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి బైనాన్స్ అనౌన్స్మెంట్లో ఉంటుంది. ఈ ఆర్టికల్ లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా డీలిస్ట్ అవుతున్నాయి కాబట్టి ఇక నుంచి బైనాన్స్లో ఎవరు కూడా ఎఫ్టీటీని ట్రేడ్ చేయడానికి ట్రై చేయొద్దు, సింపుల్గా చెప్పాలనుకునే విషయం అది. సో ఇప్పుడు ఈ సడన్గా రికవర్ అయిన బిట్కాయిన్ ప్రైస్ అనేది ఎంతవరకు వెళ్ళొచ్చు? సో ప్రస్తుతం ఉండే మార్కెట్ పరిస్థితులు అనేవి చాలా వరస్ట్గా ఉన్నాయనే విషయం మనకు తెలుసు. ఇప్పుడు ఈ టైంలో కనుక పెద్దగా ఏది బ్యాడ్ న్యూస్ రాకపోతే, అంటే ఈ ఎక్స్చేంజెస్ నుంచి, crypto.com నుంచి కానీ, లేదంటే gate.com, హోబీ, ఓకేఎక్స్ ఇలాంటి ఎక్స్చేంజెస్ నుంచి ఏది కనుక బ్యాడ్ న్యూస్ రాకపోతే కనుక బిట్కాయిన్ అండ్ క్రిప్టో మార్కెట్ అనేది కొంచెం పాజిటివ్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ ఈ టైంలో ఆ ఎక్స్చేంజెస్ నుంచి కూడా ఏదైనా ఫెయిల్యూర్ న్యూస్ కానీ, లేదంటే బ్యాంక్రప్సీ ఫైలింగ్ కానీ, ఇలాంటి బ్యాడ్ న్యూస్ ఏదైనా వస్తే మాత్రం ఈ స్మాల్ రిలీఫ్ అనేది చాలా ఫాస్ట్గానే మళ్ళీ డౌన్కి రావడానికి అవకాశం ఉంది. సో టూ మచ్గా ఫోమో ఎంట్రీస్ అయితే ట్రై చేయకుండా ఎవరైనా ఈ డౌన్ టైంలో కనుక పర్చేస్ చేసి ఉంటే అలాంటి వాళ్ళు అయితే కొంచెం హ్యాపీగా ఉండొచ్చు, మిగిలిన వాళ్ళు మాత్రం పెద్దగా ఫోమోగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదనేది మా ఒపీనియన్. బట్ స్పాట్ బయింగ్కి మాత్రం, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఇది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఆపర్చునిటీస్. సో కొంచెం కొంచెంగా డీసీఏ చేసుకోవడానికి అయితే ఇది గ్రేట్ టైం. కాకపోతే ఏ ఏ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయాలనేది మాత్రం ప్రాపర్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనేది మీరు గ్యారంటీగా చేస్తూ ఉండాలి. దీంతోపాటు ప్రస్తుతం మార్కెట్లో జరుగుతున్న అన్ని అప్డేట్స్ని మేము ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి లేటెస్ట్ అప్డేట్స్ ఏది మిస్ అవ్వకుండా ఉండాలంటే కనుక ఇప్పుడే క్రిప్టో పోడియం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ టైం.